ఢిల్లీలో కొనసాగుతున్న చంద్రబాబు టూర్. నేడు మోదీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీలు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు. హస్తిన నుండి హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం సీఎల్పి భేటీ. రాజ్యసభ ఎన్నికలు, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమన్న రేవంత్. కాదు, కాంగ్రెస్ లోనే విలీనమంటూ బండి కౌంటర్. కేసీఆర్ కు ఏఐసిసి, కేటీఆర్ కు పీసీసీ అంటూ కామెంట్స్. బీజేపీ ఎంపీల మధ్య భిన్నాభిప్రాయాలు. హైడ్రా కూల్చివేతలు సమర్థించిన చేవెళ్ల ఎంపీ. ప్రభుత్వం హైడ్రామా చేస్తోందంటూ ఈటల ఆరోపణ. రుణమాఫీ అయింది, మరి రాజీనామా ఎప్పుడు? హరీష్ రావును ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు. మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి అంటూ కాంగ్రెస్ పోస్టర్లు. సిద్దిపేటలో అర్ధరాత్రి హై టెన్షన్. కాంగ్రెస్ ఫ్లెక్సీలను చెప్పేందుకు బీఆర్ఎస్ నేతల ప్రయత్నం. అరెస్ట్ చేసిన పోలీసులు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. సద్దుమడగని దువ్వాడ కుటుంబ వివాదం. 10వ రోజుకు చేరిన దువ్వాడ వాణి కుమార్తెల నిరసన. టెక్కలిలో ఇంటికే పరిమితమైన ఎమ్మెల్సీ. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. 2020 అక్టోబర్ 15 నాటి అప్లికేషన్లకే వర్తింపు. క్లారిటీ కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు. తుంగభద్ర డ్యామ్ స్టాప్ లాగ్ విజయవంతం. ఫస్ట్ యూనిట్ ని అమర్చిన నిపుణులు. 5 ఎలిమెంట్స్ నేడు పూర్తి చేయాలని నిర్ణయం. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణం. కాంట్రాక్టర్ను మార్చడం వల్లే పనుల్లో జాప్యం. తప్పిదాలు సరిచేస్తున్నామన్న మంత్రి నిమ్మల. భైంసా పట్టణంలో ఇవాళ బంద్. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసన. స్వచ్ఛందంగా మూతపడిన వ్యాపార వాణిజ్య సముదాయాలు. వయనాడ్ బాధితులకు ఏపీ సాయం. సీఎంఆర్ఎఫ్ కు 10 కోట్ల విరాళం. కేరళకు అండగా ఉంటామన్న కూటమి ప్రభుత్వం. మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం. జడ్చర్ల పట్టణంలో నీట మునిగిన రోడ్లు. షాపుల్లోకి వర్షపు నీళ్లు, స్థానికుల అవస్థలు. హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ వర్షం. అదుపు తప్పి నాలాలోకి దూసుకెళ్లిన కారు. వెంటనే స్పందించి కుటుంబాన్ని కాపాడిన పోలీసులు. తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్. హైదరాబాద్ లో కుండపోత వాన. కోల్కతా ఘటనపై కొనసాగుతున్న ఆందోళనలు. భద్రత కల్పించాలంటూ వైద్యుల డిమాండ్. నేడు ఎమర్జెన్సీ మినహా వైద్య సేవలు బంద్. నాసిక్ లో 2 వర్గాల మధ్య ఘర్షణ. రాళ్ల దాడికి దిగటంతో ఉద్రిక్తత. భారీగా మోహరించిన పోలీసులు. యూపీలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్. కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. ఎవరికీ గాయాలు కాలేదన్న రైల్వే అధికారులు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షం. డెహ్రాడూన్ లో రహదారులపై వరద. రవాణాకు తీవ్ర ఆటంకం. ముంబై ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ తనిఖీలు. షాంపూ బాటిల్స్ లో 20 కోట్ల కొకైన్ గుర్తింపు. నైరోబీ నుండి వచ్చిన మహిళను అరెస్ట్.